వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కోవిడ్ వ్యాక్సిన్ కి సంబంధించి కేంద్రం ఒక కొత్త కేంద్రీకృత విధానంతో ముందుకు వెళ్లబోతోంది. ఇకపై జూన్ 21వ తేదీ అంటే యోగా డే నుంచి కూడా దేశం మొత్తానికి ప్రతి పౌరునికి, అంటే 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి కేంద్రమే ఉచితంగా వ్యాక్సినేషన్ ఇవ్వబోతోంది. నవంబర్ నాటికి దేశ ప్రజలందరిలో 80% మందికి పూర్తిగా 2 డోసులు వ్యాక్సినేషన్ ప్రక్రియని పూర్తి చేస్తాం, దానికోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం అన్నట్లు కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఇక ఇదే ప్రసంగాన్ని ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వాలని, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఏవైతే విమర్శలు చేస్తున్నాయో, వ్యాక్సినేషన్ పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలని ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క తీరుగా చూస్తోంది, వ్యాక్సినేషన్ ధరల గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ ఈ ప్రసంగం ద్వారా చెక్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ముందుగా రాష్ట్రాలని పూర్తిగా టార్గెట్ చేశారు. అసలు ఆరోగ్యం అనేది రాజ్యాంగం ప్రకారం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో అది రాష్ట్రాలకు ఉండేది, కానీ ఇప్పటి వరకు కేంద్రమే దాన్ని చూసుకుంటూ వస్తోంది. గత 1.5 ఏళ్లుగా దేశంలో మౌలిక సదుపాయాలు కానీ, వెంటిలేషన్ల విధానం కానీ, ఆసుపత్రులు, ఆరోగ్య వ్యవస్థ మెరుగుపరచడంలో కేంద్రం కీలక భూమిక పోషించింది. రాష్ట్రాలు అడిగాయి కదా అని వ్యాక్సిన్ పంపిణీ విషయము, లాక్డౌన్ విషయాన్ని రాష్ట్రాలకే మేము వాళ్ళ చేతుల్లో పెట్టాం. 25% వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా మేము రాష్ట్రాలకి వెసులుబాటు కల్పించాం, కానీ రాష్ట్రాలు వాటిని దుర్వినియోగం చేశాయి. ఈరోజు ఏమీ చేయలేకపోతున్నాయి రాష్ట్రాలు, మమ్మల్ని తిరిగి మళ్ళీ రాజకీయంగా మా మీద విమర్శలు చేస్తున్నాయి. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టడం కోసం ఇకపై ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే 21వ తేదీ నుంచి ఫ్రీ వ్యాక్సినేషన్ అందరికి ఇవ్వబోతోంది. కేవలం 25% మాత్రమే ప్రైవేట్ ఆసుపత్రులకి వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించేందుకు 25% వ్యాక్సిన్ వాళ్ళు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించింది. నిర్ణయించిన ధర కన్నా కేవలం 150 రూపాయలు అదనంగా సర్వీస్ ఛార్జ్ ప్రైవేట్ హాస్పిటల్స్ వసూలు చేసుకోవచ్చు అంటూ కూడా చెప్పింది. ఎస్, ఇదే అంశం మీద ఈరోజు మనం మాట్లాడదాం. ప్రత్యేకించి తెలంగాణలో కేటీఆర్ ఒక స్టేట్మెంట్ చేశారు, బడ్జెట్లో కేటాయించిన 35,000 కోట్లు ఏమైపోయాయి, కరోనాకు సంబంధించి వాటి మీద ఖర్చు పెడతామన్నారు, ఫ్రీ వ్యాక్సినేషన్ కేంద్రమే ఇవ్వచ్చు కదా, ఆ బాధ్యతని రాష్ట్రాల మీద ఎందుకు పెట్టింది అంటూ కూడా ఆయన ఒక ఘాటు విమర్శ కూడా చేయడం జరిగింది. దీని అన్నిటికీ కూడా ఈరోజు ప్రధాని మోదీ ఆయన యొక్క ఈరోజు జరిగిన ఆ యొక్క ప్రసంగంతో ఒక చెక్ పెట్టారని అయితే అనుకోవాలి. అండ్ కేంద్రం తెలంగాణ ప్రభుత్వం మీద కూడా మరొక విమర్శ చేసింది. ఇప్పటి వరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్లలో 2 లక్షల పైచిలకు వ్యాక్సిన్ అని తెలంగాణ ప్రభుత్వం వృధాగా పోనిచ్చింది, ఇది ఒక మానవతా విలువలు కోల్పోయినట్లే అంటూ కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యల్ని కూడా కేంద్రం నుంచి ఒక ప్రతినిధి కూడా